షర్మిల ఆంధ్ర రాజకీయాల్లోకి రాదు, విజయమ్మ రానివ్వదు, అన్నా చెల్లెళ్ళు మధ్య సయోధ్య జరిగిపోయింది అని నిన్న మొన్నటి వరకు సర్ది చెప్పుకుంటున్న వైకాపా నేతలకు పేటీఎం బ్యాచ్కు మాట పడిపోయింది. షర్మిల షర్మిల ఏపీలో రాజకీయ నేతల నోట ఇదే మాట. కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసిన తర్వాత షర్మిల రాజకీయ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. జాతీయ స్థాయి నాయకులకు కూడా చర్చ జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెగా అందరి మన్ననలు అందుకుంది. అంది వచ్చిన అవకాశంగా తన కుమారుని వివాహం వేడుక కూడా తనకు కలిసొచ్చింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలను స్వయంగా ఆహ్వానించి వైఎస్ రాజశేఖర రెడ్డి మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. దీంతో షర్మిల కాంగ్రెస్లో ముఖ్య నాయకురాలు అవడమే కాదు, ఏపీసీసీ పగ్గాలు కూడా చేపట్టింది. బాధ్యతల అనంతరం ఎవరూ ఊహించని విధంగా వైసీపీపై ఘాటైన విమర్శలు చేసింది. జగన్ రెడ్డి అని ప్రసంగం ప్రారంభించిన వెంటనే ఒక్కసారిగా ఈలలు కేకలు. అంతే, జగన్ పాలనపై ఘాటైన విమర్శలు చేస్తూ చీల్చి చెండాడింది. అయితే అన్నా చెల్లెల మధ్య నడుస్తున్న ఈ యుద్ధంలో విజయమ్మ నలిగిపోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇరువురికి సర్ది చెప్పలేక చేసేది లేక లోపల తీవ్ర కలత చెందుతున్నారు. ఏపీలో షర్మిల ఎజెండా ఏమిటి? రేపు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేదా పొత్తులు పెట్టుకుంటుందా? ఎవరి ఓటు బ్యాంకు గండిపడనుంది? జగన్కు పక్కలో బల్లెమేనా? ముందుగా కాంగ్రెస్ నేతలతో జిల్లాల వారీగా భేటీ అయిన తరువాత జనంలోకి వెళతానంటున్న షర్మిల రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. నేను శాంతి, వెల్కమ్ టు దీక్ష మీడియా. పీసీసీ అధ్యక్షురాలిగా మొదటి స్పీచ్లోనే ఫుల్ మార్కులు కొట్టేసింది షర్మిల. ఆమె మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల్లో టీడీపీ వైసీపీ పార్టీలు 10 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని ముంచేశాయన్నారు. జగన్ రెడ్డి 3 రాజధానులు అంటూ రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. దాచుకోవడం దోచుకోవడమే లక్ష్యంగా 5 సంవత్సరాల పాలన సాగించారని మణిపూర్లో 2000 చర్చిలను ధ్వంసం చేసిన జగన్ రెడ్డి క్రైస్తవుడిగా ఒక్కసారైనా ఆ ఘటనపై మాట్లాడలేదు అంటూ దుయ్యబట్టారు. అమరావతి రాజధాని అమరావతి అన్నాడు చంద్రబాబు గారు. సింగపూర్ చేస్తానన్నాడు. 3D గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా? 3D గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, ఒకటి కాదు 3 రాజధానీలు అన్నారు. పోనీ 3 రాజధానీలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేరు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నట్టు? ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన నా లక్ష్యం, ఏపీ నాకు పుట్టినిల్లు, తెలంగాణ నాకు మెట్టినిల్లు, 2 రాష్ట్రాలు పనిచేసే హక్కు నాకుంది, నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు, నాకంటూ ఒకే లక్ష్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉన్నతమైంది, అందులో పనిచేయడం అదృష్టం. కాంగ్రెస్లో ఉన్న పెద్దలను కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తా, ఎన్నికల్లో ఏ విధంగా పోటీ చేయాలన్న దానిపై అధిష్టానం సూచన మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా, ముఖ్య నేతలను కలిసిన తర్వాత ప్రజల్లోకి వెళతాను అంటున్నారు షర్మిల. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు ఎత్తి చూపారు. ఆంధ్రాలో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక, మద్యం మాఫియానేనని దోచుకోవడం దాచుకోవడమే. అభివృద్ధి జరగటం లేదు గానీ దళితులపై దాడులు మాత్రం 100% పెరిగాయని ధ్వజమెత్తారు. అభివృద్ధి జరగలేదు కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పు 100,000 కోట్లు. చంద్రబాబు హయాంలో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి 3 లక్షల కోట్లకు పైగా చేశారు. మొత్తంగా 6.50 లక్షల కోట్లు అప్పు చేశారు. కార్పొరేషన్ రుణాలు ఇతర బకాయిలతో కలిపితే 10 లక్షల కోట్లు అప్పు చేశారు. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పులు 100,000 కోట్లు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాలకి ఆయన చేసిన అప్పులు 100,000 కోట్లు.
ఆ తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 300,000 కోట్లకు పైని మొత్తంగా ఈరోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాష్ట్రానికి రాజధాని లేదు, 10 ఏళ్లలో కనీసం 10 పెద్ద పరిశ్రమలైనా వచ్చాయా? రోడ్లు వేయడానికి కూడా నిధులని పరిస్థితి. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా ఇవ్వడం లేదు. తాను కాంగ్రెస్ లో చేరితే ఏ పార్టీకి కీడు జరుగుతుందో తనను అడగడం కంటే ప్రజల్ని అడిగితే వారే సమాధానం చెప్తారని వ్యాఖ్యానించారు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? విజయవాడలో కనీసం ఒక్క మెట్రో అయినా ఉందా? ఎక్కడా లేదు, కనిపించదు. 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? రాలేదు. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేవి. వచ్చినాయా మన బిడ్డలకు ఉద్యోగాలు? రాలేదు. కనీసము రోడ్లు వేసుకోవడానికి కూడా, కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. బీజేపీ అధికారంలో ఉంటే మణిపూర్ వంటి ఘటనలే జరుగుతాయి. ఏపీకి అన్యాయం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అమరావతి నిర్మాణాన్ని నిలిపివేసింది, పోలవరం పూర్తి చేయకుండా రైతులను మోసం చేసింది. ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలి. రాజధాని అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేదు, జగన్ 3 రాజధానులని చెప్పి ఒక్కటే చేయలేదు. రాజధాని ఏదంటే ఇప్పుడు ఏమీ అర్థం కాని పరిస్థితి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి ఆ 2 పార్టీలు తొత్తులుగా మారాయి. ఈ పార్టీలకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే. రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైన అంటూ నొక్కి చెప్పారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ, అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ గంగిరెద్దులాగా తలుపుతారు. రాజ్యసభకు చెందిన 6 ఎంపీలతో సహా మొత్తం 31 ఎంపీలు ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేయకపోయినా, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, వైసీపీకి ఓటు వేసినా, ఉన్నది మాత్రం బీజేపీ పార్టీలో. మరి ప్రజలు వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎందుకు ఓటు వేయాలి? బీజేపీ పార్టీకే ఓటు వేయొచ్చు కదా. బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి వైసీపీ పార్టీ నుంచి ఎందుకు పోటీ నిలబెట్టారు? బీజేపీ పార్టీకి అమ్ముడు పోవడానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎందుకు పోటీకి పెట్టాలి? మొత్తం అందరూ బీజేపీ జెండాలే పెట్టుకోవచ్చు కదా. కనీసం ప్రజలకు క్లారిటీ ఉంటది కదా, బీజేపీ పార్టీకి ఓటేస్తున్నాము, బీజేపీ పార్టీని గెలిపిస్తున్నాము అని. అయితే షర్మిల వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. రానున్న రోజుల్లో అన్న చెల్లెల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.